నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ మహిళా నాయకురాల సమావేశం నిర్వహించారు. ఈ నెల 24వ తారీఖున నెల్లూరు అనిల్ గార్డెన్లో నిర్వహించే రాష్ట్ర టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత అధ్యక్షతన నారీ సంకల్ప దీక్షను విజయవంతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిద్రమత్తులో ఉందని, నిద్రమత్తు పోగొట్టేందుకు నారీ సంకల్ప దీక్ష చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర టీడీపీ మహిళా కార్యదర్శి విజేత వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదన్నారు. అనే కార్యక్రమాన్ని మన జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మంగళపూడే అనిత గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ దీక్షలో రాష్ట్ర కమిటీతో పాటు పార్లమెంటు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా దీక్ష చేస్తారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేయడానికి గూడూరు నియోజకవర్గం నుంచి సునీల్ గారి సహకారంతో మహిళలందరూ కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ముఖ్యంగా మనం ఒకటి తెలియజేసుకోవాలి, ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ 3 సంవత్సరాల్లో మహిళలు అనేక రకాల ఇబ్బందుల్ని ఫేస్ చేశారు. ప్రతి వర్గం కూడా, అంటే అది రైతులు కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా ఈ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కానీ అందులో ఎక్కువ శాతం, అంటే 50% మహిళలు ఉన్నాం. ఈ మహిళలు అందరూ కూడా ఈరోజు మోసపోయారు. ఈయన అందరికీ మాయ మాటలు చెప్పి అధికారంలోకి రాగాలనే మద్యపాన నిషేధం అంచెల వారీగా చేస్తాను, నేను షాపులు తగ్గించుకుంటూ వస్తాను అని చెప్పి ఈరోజు మద్య షాపుల్ని పెంచడమే కాదు, ఆ రేట్లు కూడా విపరీతంగా పెంచి ఏదో కూలికి వెళ్ళి 4 రూపాయలు తీసుకొచ్చి అంతకుముందు 100 రూపాయలకి దాగి 400 ఇంట్లో ఇచ్చేవాళ్ళు, ఈరోజు 400 దాగి 100 రూపాయలు ఇచ్చే